సారీ గంగా, ఇలా అవుతుందని అనుకోలేదు. అయినా అంతా కరెక్ట్గానే ప్లాన్ చేశాను. ఆ వెదవ వేసిన వేషాన్ని కంటిన్యూ చేయకుండా ఉండుంటే మనం దొరికిపోయేవాళ్ళం కాదు. అనవసరంగా అన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు చూడు, ఇంత పెద్ద శిక్ష పడింది మనకి. ఏంటండి ఇది, ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నారు? అదేంటి గంగా, నాన్న మనల్ని ఇంటికి రావద్దని అంత పెద్ద శిక్ష వేశాడు, అంతలా అరిచాడు, అంతలా తిట్టాడు, నీకేం బాధగా లేదా? అందరూ పౌర్ణమి రోజున భోజనాలు చేయాలి, అందరూ ఎప్పట్లా కలిసిండాలని అత్తయ్య గారు పుట్టినరోజు సందర్భంగా కోరుకున్నారు. అత్తయ్య గారి సంతోషం కోసం మనం చేశాము, అది నెరవేరింది. దాని ముందు ఇది పెద్ద విషయం కాదండి. ఇప్పుడు మహేష్ దొరకడాలు, మామగారు అరవడాలు, మనకి శిక్ష వేయడాలు, ఇవన్నీ లైట్ తీసుకోండి. గంగా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నాన్న వేసిన శిక్షకి నీకు బాధగా లేదా? బాధ కన్నా సంతోషమే ఎక్కువ ఉందండి. అత్తయ్యగారి పుట్టినరోజు నాడు తన కళ్ళల్లో ఆనందం చూశాము. దీని ముందు ఏ శిక్ష పెద్దది కాదండి. ఏ శిక్ష మనల్ని బాధించలేదో. సరే, ఇంట్లోకి రావద్దన్నారు. వెళ్లకుండా ఉండడం కష్టమే, ఇబ్బందే. కాదు అనను, కానీ అత్తయ్య గారి పుట్టినరోజు నాడు తన కోరిక నెరవేరుకుంటే మళ్ళీ వచ్చే పుట్టినరోజు వరకు ఆ వెళితే అలాగే ఉండేది కదండి. ఇప్పుడు మామగారు అర్చన దాన్ని తొందరలోనే మర్చిపోతారు. అత్తయ్య గారు మళ్ళీ పుట్టినరోజు వరకు హ్యాపీగా ఉంటారు. ఈ వారం 10 రోజుల శిక్ష పెద్ద లెక్కేం కాదండి. గంగా, నిన్ను చూస్తుంటే ప్రతిసారి ఆశ్చర్యపోతున్నాను. దేనికండి? నువ్వు ఎంత బాధపడతావో ఏంటో అని నేను అనుకున్నాను. ఇంత పాజిటివ్గా తీసుకున్నావు. గ్రేట్ గంగా, నువ్వు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉన్నాను.